ముస్లిం రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే హలీమా అని హసీనా అని బాషా అని ముగ్గురు బిడ్డలు, వాళ్ళ ముగ్గురు ఒక బిడ్డ చెప్తా ఉంది నాకు ఎస్ఐ కావాలని, కానీ స్తోమత లేక మేము చిన్న చిన్న పనులు చేసుకుంటా కుటుంబిషన్తో కుట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే హలీమాకి ఒకటే మాట ఇచ్చాం హసీనాకి, మీరు ఎస్ఐ చదువు చదవాలనుకుంటే నేను చదివిస్తాను. ప్రతి జిల్లాలో ఉండే కౌలు రైతుల బిడ్డల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం, దాంట్లో సగం నిధి నేను ఇస్తాను, మిగతా సగం నిధి మా నాయకులు ఇస్తామని నాకు మాట ఇచ్చారు. నువ్వేం చదువుకున్నావు అని అడిగారు సార్. నేను చెప్పాను సార్ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని. అంటే నువ్వేమవ్వాలనుకున్నావు ఫ్యూచర్లో అంటే, సార్ నేను ఎస్ఐ వెళ్ళాలనుకుంటున్నాను, ఆ ట్రైనింగ్కి మాకు చాలా ఇబ్బంది ఉంది, వెళ్ళలేకపోతున్నానంటే నేను సపోర్ట్ చేస్తానమ్మా, నువ్వు వెళ్తానంటే కాన్ఫిడెంట్గా నేను సపోర్ట్ చేసి నేను పంపిస్తాము అన్నారు. ఆ రోజు సార్ చెప్పినట్టే ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారు. ఈ మైనార్టీ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి మామూలుగా పేద ప్రజలకి హెల్ప్ చేస్తారు, మామూలుగా చెప్పి వెళ్తారు అనేంతవరకే, కానీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తు పెట్టుకొని నన్ను ట్రైనింగ్ పంపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్.